వ్యవసాయం. ఎన్ని ఎకరాలు? ఐదు ఎకరాలు. ఐదు ఎకరాలు. రైతు బంధు పడ్డగా పడలేదు. ఇవాళ ఎన్నో తారీఖు? 28. ఇవాళ 28వ తారీఖు. ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు? అప్పుడు 28 లోపట్నే పడ్డ. మరి అప్లికేషన్ ఏంది? మళ్ళా దేని కొరకు మళ్ళా పెట్టు అని అంట. రేషన్ కార్డు అవన్నీ తీసుకురండి, మన కరెంటు బిల్లు అవన్నీ కాగితాలు పట్టుకోండి, గ్రామ పంచాయతీలకు 8-9 ఇంటికి అంట. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఉండదా? కేసీఆర్ ఉండగా జల్ది చేసారు రైతులకు. ఈ కరెంట్ అయినా ఏదైనా ఇప్పుడు కరెంట్ తాపుకోసారి ఆగుడు అది అవుతుంది. అది మంచిగా దరఖాస్తులు. ఇది మంచిదేనా? మరి 2-3 అంతేనా? కేసీఆర్ మంచిగా చెప్పండి మీకు అందరికి. మళ్ళీ వస్తారు, మాయమాటలు చెప్తారు, మోసపోతే గోత పడతామని చెప్పారు. చెప్పిందా చెప్పలేదా? రాగంగా అవటి అంటే 4,000 తెచ్చుకున్నావా? 2 లక్షలు ఇదమ్మా పైందా? కాలేదు. నేనేం చెప్తున్నానంటే డిసెంబర్ 9 మార్పు చేస్తా, కాబట్టి రైతులందరికీ ఇక్కడ ఇవ్వలేదు. అది కానిలేదు. అది ఏమైనా చూడు, ఇంకా ఎన్ని ముచ్చట్లు చెప్పిండో? అవన్నీ కాలేదు. ఉత్తగా మాయమాటలు చెప్పినట్టే. అది ఏమి కానీ కానిలేదు. అంటే డిసెంబర్ 9 తారీఖు అయిపోయింది. రైతు బంధు పైసలు పడ్డాయా? 15,000 ఇస్తా అనే కదా. 15,000 ఏది లేదు. అంటే 10 గుంటలకు ఏమో వేసిండో అన్ని ఆపేది. అంటే ఇవి ఇవి ఆ 10 ఎకరాల లోపు నేస్తామన్నారు. 60,000 దాన్ని చూసారు. ఇప్పుడు బాధపడతాను రైతులు. చూడు మళ్ళా లైన్ల నిలబడు. ఇదంతా కొత్త కొత్తగా అయితే కొత్తగా బాధపడతాను రైతులు. మళ్ళీ ఏమనిపోడు అది ఇది అని అనుకుంటారా? అత్తే నయంగా రైతులు అయితే కేసీఆర్ పనులు చేయించిన మర్చిపో. కేసీఆర్ వచ్చినాకనే భూముల ధర పెరిగింది. కేసీఆర్ గవి కట్టిండు, గివి కట్టిండు అని తిడతారు కదా? తిట్టుడు అప్పు అంటే ఎవరు ఇప్పుడు ఇల్లు చేయరా? అప్పు ఎవరైనా అప్పు లేని రైతుకైనా ఎవరికైనా అప్పు ఉంటుంది. అంతే కదా, పంట వినో తీర్పుకుంటారు. వాళ్ళు గట్టనే ఇంత అప్పు తెచ్చి మంచి పనులు చేయించు. రైతులు అయితే పాపం ఇట్లా వాయ అది ఇదని ఈడొక్కరే ఆశ్చర్య అది ఇదని బాగా అది అయితే.